డాక్టర్ల కాల్పుల కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. శశికుమార్ను ఎవరు హత్య చేయలేదని ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు పోలీసులు. ఉదయపై కాల్పులు జరిపింది కూడా శశికుమారేనని ఆధారాలను బట్టి తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, హౌ ఆర్ యు? కాల్పుల ఘటన పైన పలుమలుపులు తిరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సాయి కుమార్ ప్రశ్నించారు. మరోవైపు శశికుమార్ కాల్పులు జరిపిన శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఉదయ్ ఆసుపత్రిలో ఉన్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి డీసీపీ కమలాస్ రెడ్డి గారితో ఉన్నారు. సార్, చెప్పండి, ఈ కాల్పుల ఘటన సంబంధించి మన దగ్గర పూర్తి సమాచారం ఏంటి? కాల్పుల ఘటనలో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఇంకా అది ఫైనలైజ్ కాలేదు. కొంతమందిని విచారణ చేయవలసి ఉన్నది, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉన్నది. తర్వాత ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మేము ఎగ్జామిన్ చేస్తాం. బ్యాలిస్టిక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ బేసిస్ మీద మేము మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉంది. సాయి కుమార్, మీరు కొన్ని గంటల పాటు విచారించారు, అసలు దేనివల్ల ఇక్కడ వరకు ఇక్కడ బుల్ ఫాక్స్ వరకు వచ్చారు, ఎందుకు కాల్పులు చెప్పారన్న విషయాన్ని ఏమి చెప్పారు? ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను చెప్పడానికి బాగుండదు, చెప్పడం కరెక్ట్ కాదు. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి, చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ప్రజలను. దీనివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఈ మీడియా ద్వారా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటివరకు ఈ కాల్పుల ఘటనకు పాల్పడ్డది డాక్టర్ శశికుమార్ అని చెప్పి ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ అయింది. ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా నిర్ధారణ అయింది, ఎందుకంటే ఆయన సూసైడ్ లెటర్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కాల్పుల ఘటనకు పాల్పడ్డది డాక్టర్ శశికుమార్, సూసైడ్ చేసుకున్నది కూడా కరెక్ట్ అని చెప్పి నిర్ధారణ అయింది. అయితే ఈ సూసైడ్ చేసుకున్న సంఘటన జరిగిన ప్రాంతం మొయినాబాద్ ఏరియా ఉంది, కాబట్టి మొయినాబాద్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఘటనకు ఆ సూసైడ్కు మాకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఆ పోస్ట్మార్టం రిపోర్టు, తర్వాత ఈ బ్యాలిస్టిక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ మేము ఫైనలైజ్ చేస్తున్నాం. శశికుమార్ వెపన్ క్యారీ చేశాడు, ఉద్దేశపూర్వకంగా వెపన్ క్యారీ చేశాడా, లేకుంటే ఏమైనా చేద్దామని చెప్పి వచ్చే వెపన్ తీసుకుని వచ్చాడు సార్? ఆయన రెగ్యులర్గా వెపన్ క్యారీ చేస్తున్నారని చెప్పే విషయం కొంతమంది ద్వారా తెలిసింది, అది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉన్నది. రెగ్యులర్గా క్యారీ చేస్తాడా, ఆ ఒక్కరోజు ప్రత్యేకించి ఏదైనా ఆలోచనతో తీసుకొచ్చిందనే విషయం మేము ఇంకా వెరిఫై చేయవలసి ఉన్నది. శశికుమార్ ఇక్కడ వరకు ఎవరు పిలిచారు, ఎలా వచ్చారు సార్? డాక్టర్ శశికుమారే ఈ సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందాము, తొందరగా సెటిల్ చేస్తుందాం అనే విషయం ఆయన ఫోన్ ద్వారా తెలియజేసినట్లు, దానికి వీళ్ళు రెస్పాండ్ అయినట్టు మాకు తెలుస్తున్నది. మేము ఇంకా అది డీటెయిల్ మేము వెరిఫై చేస్తున్నాం. ఫోన్ చేసింది ఎవరు, దానికి వీళ్ళు రెస్పాండ్ అయినారా, ముందు వీళ్ళు ఇన్వైట్ చేసినా అనే విషయాన్ని మేము ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఉదయ్తో మీరు మాట్లాడడం జరిగింది, ఉదయ్ చెప్పిన విషయాలు ఏంటి, ఇక్కడ వరకు వచ్చింది పార్ట్నర్షిప్ గొడవల మరి? ఇంకా మేము ఇన్వెస్టిగేషన్లో కాబట్టి మేము ఇంకా డీటెయిల్ మేము చెప్పడానికి బాగుండదు, బట్ ఇప్పటివరకు జరిగిన విషయాల్లో బేసిక్ కొన్ని విషయాలు ఏంటంటే, వీళ్ళు ఒక పార్ట్నర్షిప్లో హాస్పిటల్ స్టార్ట్ చేసినారు. హాస్పిటల్లో రన్నింగ్ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఆయనను హాస్పిటల్ మేనేజ్మెంట్ అఫేర్స్లో ఆయన ప్రమేయం తగ్గించి బయట వ్యక్తుల ప్రమేయం పెరిగింది, ఆయనకి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అదేవిధంగా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయింది, 75 లక్షలు ఇన్వెస్ట్ చేసినారని చెప్పి చెప్తున్నారు. అది ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎంత చేసినారనేది. తర్వాత కూడా 25 లక్షలు 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇచ్చినట్టు తెలిసింది, దాని మీద కూడా ఇంట్రెస్ట్ పే చేయలేదు. ఇవన్నీ విషయాల్లో కొంచెం మనస్తాపం చెందినాడు, ఆందోళన చెందినాడు. అందులో భాగంగానే ఈ జరిగినట్టు మేము అనుకుంటున్నాం. శశికుమార్ మర్డర్ అని చెప్తున్నారు, ఇక్కడ దొరికిన వెపన్ సంబంధించిన బుల్లెట్ కావచ్చు, అక్కడ దొరికిన వెపన్ కావచ్చు, ఇవన్నీ టాలీ ఏమైనా సార్ ఇప్పటివరకు? శశికుమార్ దగ్గర ఆయన లైసెన్స్ రివాల్వర్లో 2 రౌండ్లు మాత్రమే ఫైర్ చేసినాయి. ఒక రౌండ్ ఇక్కడ యూజ్ చేసినారు, ఇంకొక రౌండ్ సూసైడ్ చేసుకోవడానికి యూజ్ చేసినట్టు మేము అనుకుంటున్నాం. దట్ ఈజ్ అవర్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తున్నది. ఇక్కడ ఫైర్ చేసిన బుల్లెటు ఆయన వెపన్ నుంచి యూజ్ చేసిందా లేదా అనేది తెలుసుకోవడానికి మేము ఎఫ్ఎస్ఎల్కు పంపించవలసిన అవసరం ఉన్నది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మేము ఫైనల్ చేయగలుగుతాం. సాయి కుమార్ ప్రధానంగా ఏం చెప్తున్నారు, మన దగ్గర చిన్న పార్ట్నర్షిప్ గొడవ లేకుంటే ఇక పిలిపించి సెటిల్మెంట్ చేసుకుందా ఆలోచనతో పిలిచామా, ఎందుకు పిలిచామని చెప్తున్నారు? అదే, అది డాక్టర్ శశికుమార్ ఇన్వైట్ చేసినాడు, డాక్టర్ శశికుమార్ అమ్మ చెప్పినాడు మాట్లాడుకుందామని చెప్పి, కన్వీనియంట్ ఉంటుందని చెప్పి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే డాక్టర్ ఉదయ్, ఇంజ్యూర్డ్ అయినటువంటి ఉదయ్ శాలిని హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, ఆయన కూడా దగ్గర దగ్గర ఉంటాడు కాబట్టి నేను వచ్చి నేను ముగ్గురం కలిసి ఇక్కడ అనుకున్నాము, ఇక్కడ ఓకే అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆమె ప్రమేయం గురించి ఎటువంటి అనుమానాలు అయితే ఇప్పటివరకు రాలేదు ఇన్వెస్టిగేషన్లో. ఒకవేళ స్పెసిఫిక్ ఏమైనా వస్తే మొయినాబాద్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వారు
డెఫినెట్‌గా ఫామ్ హౌస్ ఆమెకు సంబంధించినది కాబట్టి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళు ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది మాకు సంబంధించిన కేసు విషయంలో ఆమె ప్రమేయం అయితే కనబడతలేదు శశి కుమార్ డెత్ కూడా సూసైడ్ అనే విషయాన్ని ఆయన ఇచ్చినటువంటి ఆయన రాసినటువంటి సూసైడ్ లెటర్ ద్వారా తెలుస్తున్నది సూసైడ్ దాంట్లో అనుమానం కనబడతలేదు అన్లెస్ అండ్ అంటిల్ ఆమె రైటింగ్ కానీ సిగ్నేచర్ కానీ ఆమె ఆయన శశి కుమార్కి సంబంధించిన కాదని చెప్పి ఎవరైనా చెప్తే తప్ప అటువంటి నిర్ధారణ కాలేదు ఎనీహౌ ఈ మొయినాబాద్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి దాంట్లో వారు డిసిషన్ తీసుకుంటారు చంద్రకర మేము ఈ కేసు సంబంధించినటువంటి అందరినీ కూడా అందరు సాక్షులను విచారిస్తున్నాం అందరిని కూడా విచారిస్తాం అందరు కూడా స్టేట్మెంట్ రికార్డు ఇస్తున్నాం అయితే డాక్టర్ కేసు సంబంధించి మలుపులు తిరుగుతుంది దీంట్లో ఉన్న అనుమానాలకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే ప్రధానంగా చూసినట్లయితే శశికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పి అటు పోలీసు అధికారులు చెప్తున్నారు అయితే ఇక్కడ దొరికిన బుల్లెట్ ఇక్కడ తప్పించిన పిల్లెట్స్ కావచ్చు అక్కడ దొరికిన వెపన్ కావచ్చు దీనికి సంబంధించి దాంట్లోంచి రెండు రౌండ్స్ మాత్రమే బుల్లెట్స్ బయటకు వచ్చాయని చెప్తున్నారు దాన్ని బట్టి నిర్ధారణకు వచ్చింది శశికుమారు హత్య కాదు ఆత్మహత్య అని చెప్పి పోలీసులు ప్రాథమిక నిర్ధారణ జరిగింది ఏదైనప్పుడు కూడా ఈ కేసు సంబంధించి ఇంకా కీలకంగా ఉండగవచ్చు కొంత మిస్టేక్గా మారిన చంద్రకళ వ్యవహారం సంబంధించి మరోసారి కూడా ప్రశ్నిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ యాదగిరితో రమేష్ వేట్ల ఎన్టీవీ